హైడ్రాకి సంబంధించి అంటే ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ప్రభుత్వ భూములలో కట్టుకున్న వాటిలో భయపడుతున్నారు. హైడ్రాని చూస్తే వాళ్ళు కూల్చేస్తారు మాదని చెప్పి. కానీ ఓవై అదే ఓవైసీ ఎఫ్టీఎల్లో పెద్ద కాలేజీ కట్టుకుంటే ఓవైసీని చూసి హైడ్రా భయపడుతుంది, ప్రభుత్వం భయపడుతూ ఉంది. ఓవైసీని ఏం చేస్తలేరు, నోటీసులు ఇచ్చారు, టైం ఇస్తారు, 6 నెలలు అంటారు, అకాడమిక్ ఇయర్ లాస్ అవుతుంది అంటారు. కానీ ఇక్కడ కూడా చిన్న చిన్న కుటుంబాలు, 20 కుటుంబాలు, 30 కుటుంబాలు, 40 కుటుంబాలు అలా ఇల్లు పోతే అందులో కూడా పిల్లలు ఉన్నారు, 50 మంది, 60 మంది, డిమాండ్ వాళ్ళది కూడా అకాడమిక్ ఇయర్ ఖరాబ్ అవుతుంది, వాళ్ళు లాస్ అవుతారు. వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు కానీ ఓవైసీకి భయపడతా ఉంది హైడ్రా. మీకు మేము చెప్పేది అదే, డిమాలిష్ చేసిన స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఎక్కడ డిమాలిష్ చేసాము, ఆ డిమాలిష్ చేసిన ఖాళీగా ఉన్న బిల్డింగ్సే. ఏది ఇప్పుడు అమీన్పూర్ మీకు చెప్తున్నాం, ఆ ముందు రోజులు వీడియో తీసాం, అంత తీసుకొని అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసాం, దాంట్లో ఎవరు లేరు. ఆ రోజు రాత్రి రాత్రే కొంతమందిని తీసి కూర్చోబెడితే కనుక అది ఆక్యుపైడ్ కాదనమాట. సో అట్లానే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరు ఇప్పుడు సున్నం చెరువులో చేసినప్పుడు అతను ఎవరు అక్కడ చేసిన బిజినెస్ మీద అతనితో డిపెండ్ అయిన వాళ్ళు వాళ్లతో ఉన్నటువంటి వాళ్ళది డిమాలిష్ చేసాము. ఆ పక్కనే చాలా ఉన్నాయి వేరే హ్యాబిటేషన్స్, వేరే గుడిసెలు ఉన్నాయి, ఏమి టచ్ చేయలేదు అది. ఏదో ఈ బఫర్లో ఉన్న ఎఫ్టీఎల్లో ఉన్న అంటే మనము ఏ కమర్షియల్గా వాడుతున్న వాడు వాడు అక్కడ ఎక్స్ప్లాయిట్ చేస్తున్న వాడిని చేస్తున్నాము. రేపు ఇది ఏది మీరు ఓవైసీ గారిది అంటున్నారు, లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజీ ఉండొచ్చు, లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజిరెడ్డి గారి కాలేజీ ఉండొచ్చు, ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి మాకు, చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి ఎఫ్టీఎల్లో ఉన్నాయని చెప్పేసి. బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది. ఇప్పుడు కనుక తీస్తే వేలాది పిల్లలు ఇది మొత్తం రోడ్ల మీదకి వస్తారు. ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో, ఒక 10th ఎగ్జామ్ రాసేవాడో, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు చాలా మంది, చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్. రేపు తప్పకుండా అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే కనుక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్, వాటిని తప్పకుండా హ్యాండిల్ చేసి హైడ్రాని ప్రభుత్వాన్ని బిల్డింగ్స్ ఓకే. రంగనాథ్ గారు, మీరు మొన్నటి వరకు మీకు ప్రశంసలు వచ్చినాయి అన్నారు, నిజంగా అందరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఈ మధ్యలో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పెద్దవాళ్ళై జన్వాడ కానీ, ఇంకొక ఎంపీ కానీ, ఇంకో మాజీ ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ అన్నీ ఉన్నాయనేది అందరు చెప్తున్నారు. వాటిని వదిలేసి చిన్న వాళ్ళని పట్టుకోవడంతోనే హైడ్రా మీద అందరు కోపంగా ఉన్నారు. లేలే, మీరు చెప్తున్నారు కదా, మీరు ఏదైతే ఉన్నదో తప్పకుండా పెద్దవాళ్ళే ప్రథమ టార్గెట్గా జరుగుతున్నది, దాంట్లో ఇది లేదు. చిన్నవాళ్ళైనా కానీ కూడా మీరు చిన్నవాళ్ళు అనుకోవద్దు. మీరు ఇప్పుడు ఈ విల్లాస్ డిమాలిష్ చేసినప్పుడు కనపడేది ముందు చిన్నవాళ్ళు కానీ వెనకాల ఉండేది పెద్దవాడే అనమాట, అది కూడా గుర్తుపెట్టుకో. సో చేసేది వాళ్ళు, వాళ్ళు చేస్తున్నట్టు అంటే ఇటువంటి వాటికి చెక్ పెట్టాలంటే కనుక అది వెనకాల ఉండే ఆ పెద్దవాళ్ళకి అది తెలియటానికే ఇది చేసేది కూడా అనమాట. సో నరే జన్వాడ ఇది జన్వాడ నేనేది అంటున్నాను, ఇండివిజువల్లీ మీరు చెప్పి జన్వాడ అనేది డజన్ కమ్ అండర్ ద స్కోప్ ఆఫ్ ఏది హైడ్రా. ఎందుకంటే జన్వాడ 111 జీవో కింద ఉంటుంది, కానీ 111 జీవో పరిధి మాకు రాదు, అండ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద ఏది మాకున్నటువంటి పరిధిలోకి రావట్లేదు అది. బట్ సార్ డెఫినెట్గా అది రేపు సి దాని మీద చేయాల్సిన ఏజెన్సీ వాళ్ళు తప్పకుండా సి అంటే ఇండివిజువల్ దీన్ని చేసేది. రేపు మీరు మేము సైలెంట్గా ఉన్నామని ఎందుకు అనుకుంటున్నారు, చాలా గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది, చాలా గ్రౌండ్ వర్క్, చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది. చేసినప్పుడు సరైన టైంలో మీరు చూస్తారు ఇదంతా 4 రోజులు ఉండేటటువంటి మీరు అనుకుంటారు, ఏమి సైలెంట్గా ఉన్నారు ఇది చేయట్లేదు పెద్దవాళ్ళ మీద అని. రేపు ఎప్పుడో మళ్ళీ సడన్గా ఒక రోజు ఈ ఏది మీరు పెద్ద 2 మంచి పడంగానే అప్పుడు మీరే అంటారు అనమాట, అరే సార్ సైలెంట్ ఏం కాదు అని చెప్పి మీరే అంటారు, లేదా ప్రభుత్వం సైలెంట్ కాదని అంటారు. సో ప్రభుత్వం కానీ అందరూ కూడా దీనికి పూర్తిగా సీఎం గారు పలు సందర్భాలు చెప్పారు. ఎవరైతే కనుక ఇప్పుడు ఫామ్ హౌసెస్ కూడా చాలా చూస్తున్నాం, ఏది మన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ చుట్టూ, ఈ ఉస్మాన్ సాగర్ చుట్టూ డిమాలిష్ చేశాం, అట్లా హిమాయత్ సాగర్ చుట్టూ కూడా దానికి కొంత ఏంటంటే ఇంకా నోటిఫికేషన్ దాని విషయంలో కొంత సందిగ్ధత ఉంది కాబట్టి దాంతో